హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్లిప్కార్ట్ అంటే చాలామంది గుర్తొచ్చేది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ మాత్రమే గుర్తొస్తుంది, కానీ ఫ్లిప్కార్ట్ అనేది క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ఇలా చాలా అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో పర్సనల్ లోన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలి అంటే ప్లేస్టోర్లో యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. యాప్ అనేది అప్డేట్ చేసుకుంటే మీకు పర్సనల్ లోన్ అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు మనీ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసినా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్ మీకు ఇక్కడ రాకపోతే ఇక్కడ మీకు అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రెడిట్ ఆప్షన్స్లో మనకు పర్సనల్ లోన్ అని కనిపిస్తుంది కదా, ఈ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సనల్ లోన్స్ ఆన్ ఫ్లిప్కార్ట్ అనేసి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. 5 లాక్స్ ఇన్స్టెంట్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పేపర్లెస్ ప్రాసెస్ అంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు లోన్ అనేది విత్ఇన్ 30 సెకండ్స్లో మీకు లోన్ అనేది అప్రూవ్ అయితే కావడం జరుగుతుంది. ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీకు కావాల్సిన ఈఎంఐ ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన వర్క్ డీటెయిల్స్ ఇవ్వాలి, లోన్ ఆఫర్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, మీ పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీరు ఇట్లా టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వర్క్ డీటెయిల్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ శాలరీ పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయర్ అంటే ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే సెల్ఫ్ ఎంప్లాయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ కంపెనీ నేమ్ అడుగుతుంది, మీకు మంత్లీ ఎంత శాలరీ వస్తుంది అంత శాలరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చేసే బిజినెస్ నేమ్ ఏమిటి, మీకు మంత్లీ టర్నోవర్ అనేది ఎంత జరుగుతుంది బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ లోన్ ఆఫర్స్ అని కనిపిస్తుంది, ఇలా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వ్యూ లోన్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఇక్కడ మీకు ఒక 10 సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది. ఈ 10 సెకండ్స్ టైం ఎందుకు తీసుకుంటుంది అంటే మీరు ఇచ్చిన పాన్ కార్డుకి సంబంధించి క్రెడిట్ రిపోర్ట్ ఎలా ఉంది, మీరు లోన్ అలాంటివి ఈఎంఐలు కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా, మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇది వెరిఫికేషన్ చేసుకొని మీకు లోన్ ఆఫర్ మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ ఆఫర్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. 10 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అయ్యారో అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి 1 లాక్ చూపిస్తుంది, కొంతమంది 50,000 చూపిస్తుంది, కొంతమంది 2 లాక్, కొంతమంది 3 లాక్, 5 లాక్ వరకు అయితే మీకు లిమిట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు మినిమం 50,000 అయితే తీసుకోవాలి, మాక్సిమం అనేది 2 లాక్స్ వరకు అయితే మీకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఆరో మార్క్ని ఇట్లా మీరు స్వైప్ చేసి మీకు ఎంత అమౌంట్ కావాలంటే మీరు అంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 లాక్ కావాలంటే ఇక్కడ మిడిల్ లెగ్ స్వైప్ చేసుకోవచ్చు. ఒకవేళ 50,000 చాలంటే ఇక్కడ ఆరో మార్క్ అనేది ఫస్ట్కి అయితే స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మీకు ఈఎంఐ అమౌంట్స్ అనేవి మారడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 2 లాక్ అనేది లోన్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే 14% అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 10 యూర్స్ అంటే ఎన్ని మంత్స్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఈ తర్వాత మీకు ప్రతి మంత్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మంత్ను బట్టి ఇక్కడ అమౌంట్ ఈఎంఐ అమౌంట్ అనేది మారడం జరుగుతుంది. 36 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6,836 రూపీస్ అయితే పర్ మంత్ అనేది మీరు ఈఎంఐ పే చేయాలి. ఒకవేళ 33 మంత్స్, 30 మంత్స్, 27 మంత్స్, 20 మంత్స్ ఇట్లా మీకైతే డిఫరెంట్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మంత్స్ తగ్గే కొంది ఇక్కడ ఈఎంఐ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 50,000 చాలంటే మీకు ప్రతి మంత్ కూడా ఈఎంఐ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ మీకు ఏ ఆఫర్ కావాలి, మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటున్నారు అంత అన్ని మంత్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు 50,000 చాలు కాబట్టి నేను 15,000 నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే మీరు అంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఈఎంఐ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను 50,000 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 18% ప్లస్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఇంక్లూడ్ అయింది. అంటే మనకు 50,000 గాను 1180 రూపీస్ అయితే మనకు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే పడడం జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ 20 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. మనం 50,000 లోన్ తీసుకున్నట్లయితే మనకు 48,800 రూపీస్ అయితే మన అకౌంట్లకి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ 14% పర్ యానం అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ అనేది నేను 6 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మంత్లీ ఈఎంఐ అనేది నేను 8,677 రూపీస్ అయితే నేను పర్ మంత్ ఈఎంఐ అనేది పే చేయాలి. పీరియడ్ మనం చూసినట్టే నేను 6 మంత్స్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈఎంఐ షెడ్యూల్ చూసినట్లయితే మనకు ఎవ్రీ మంత్ 10th అయితే మనకు అమౌంట్ అనేది డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 6 మంత్స్ అంటే ఫస్ట్ ఈఎంఐ ఎప్పుడు కట్టాలి, లాస్ట్ ఈఎంఐ ఎప్పుడు కట్టాలి అనేది క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనిపిస్తుంది, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సెర్చ్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్యాంక్ అయితే మీరు ఆ బ్యాంక్ అనేది మీకు అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంటే ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫ్లిప్కార్ట్ అనేది మనకు యాక్సిస్ బ్యాంక్తో టై అప్ అయింది కాబట్టి మనకు లోన్స్ అనేవి యాక్సిస్ బ్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మనం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి లోన్కి అప్లై చేసుకుంటే చాలా ప్రాసెస్, చాలా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్తో టై అప్ అయింది కాబట్టి మనం ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కేవలం 30 సెకండ్స్ 40 సెకండ్స్లో మనకు లోన్ అయితే అప్రూవ్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అథెంటికేట్ యూజింగ్కి సంబంధించి మీరు నెట్ బ్యాంకింగ్తో అయినా లాగిన్ అవ్వచ్చు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్లో మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ కూడా మీకు ఈఎంఐ అనేది మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్లోనే డిడెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మీద సెలెక్ట్ చేసుకుని మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీ డెబిట్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకుని ఆ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ పర్సనల్ లోన్కి సంబంధించి నాకు ఆటోమేటిక్గా ఇక్కడ వెల్కమ్ కిట్ అనేసి ఇట్లా రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. మెసేజ్ వచ్చిన తర్వాత మనకు లోన్ అప్లికేషన్ అయితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే కావడం జరిగింది. అమౌంట్ అనేది విత్ ఇన్ 2 అవర్స్లో మీకు క్రెడిట్ అవుతుంది అని చెప్తారు. కానీ విత్ ఇన్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్లో మీకు అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన లోన్ అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరిగింది, అప్లికేషన్ సబ్మిట్ అయింది, తర్వాత అప్లికేషన్ ఆడిట్ చేస్తారు, ఆ లోన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా మీరు విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్లో మీకు లోన్ అనేది ఈజీగా అయితే పొందవచ్చు. అలాగే ప్రతి మంత్ కూడా మీరు ఈఎంఐ అనేది కరెక్ట్గా పే చేస్తే ఈ లోన్ అమౌంట్ అనేది మీకు ఇంకా ఇంక్రీజ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా సరే లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈఎంఐ పే చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా సరే ఇంకా లోన్స్కి అప్లై చేసుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీకు లోన్ అనేది ఎక్కువ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ విత్ ఇన్ సెకండ్స్లోనే నాకు ఎంత అమౌంట్ అయితే 48,800 రూపీస్ అయితే నాకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అయ్యి నా బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ కావడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా మీ పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మీకు లోన్ అనేది ఈజీగా అప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండి మీకు ఒకవేళ మీకు పర్ మంత్ ఇన్కమ్ అనేది 25,000 అబోవ్ ఉన్న వాళ్ళకైతే లోన్ అయితే ఈజీగా అయితే అప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీ ఇన్కమ్ తక్కువ ఉండి మీ సిబిల్ స్కోర్ అనేది బ్యాడ్గా ఉన్నట్లయితే ఇక్కడ మీకు లోన్ నాట్ అప్రూవల్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వీఆర్ సారీ, యువర్ అప్లికేషన్ నాట్ మీట్ ది క్రైటీరియా ఫర్ ది యాక్సిస్ బ్యాంక్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళ రీజన్ ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ మీ సిబిల్ స్కోర్ అనేది మళ్ళీ చాలా తక్కువగా ఉండటం వల్ల, అలాగే మీరు ఏదైనా సరే ప్రీవియస్గా లోన్ తీసుకుని ఈఎంఐ అనేది సరిగ్గా పే చేయకుండా ఉన్నట్లయితే అవన్నీ డీటెయిల్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి మీ సిబిల్ స్కోర్ అనేది గుడ్ హెల్త్ ఉంటేనే మీకు లోన్ అనేది అమౌంట్ అనేది అప్రూవ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ బాగలేకపోతే మీకు నాట్ అప్రూవ్ అనేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్ళు ఏం టెన్షన్ పడకండి, నేను ఇంకా పర్సనల్ లోన్స్కి సంబంధించి వేరే యాప్స్లో కానీ వేరే బ్యాంక్స్కి ఎలా పర్సనల్ లోన్స్కి అప్లై చేయాలని వీడియోస్ అనేది ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లోన్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఆ లోన్స్కి అప్లై చేసుకొని మీరు లోన్ అనేది పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.